మాట్లాడకుండా వాళ్ళ స్థానాల్లోనే కూర్చున్నారు. ఆయన ఆయనకు అవకాశం మీరు ఇచ్చారు. ఆయన మాటలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు మాట్లాడారు. మా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫినిషింగ్ గా ముఖ్యమంత్రి జవాబిస్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి ఫినిషింగ్ టచెస్ ఇస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి మాటలు ఎక్కడ బయటికి పోతాయేమో అని చెప్పి, బయటికి పోకూడదు అని చెప్పి ఆరాటపడుతూ ఏకంగా గొడవ చేయాలి అని చెప్పి ఎస్సీలకు ఎస్టీల మీద నెలకొన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇటువంటి దారుణమైన ఎస్సీ ఎస్టీ ద్రోహి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడమో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. నేషనల్ ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ, ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఈ మనిషి అంటాడు అధ్యక్ష, ఏపీ స్టేట్ కమిషన్ 2003లో తెచ్చాము. 2003లో ఏపీ స్టేట్ కమిషన్ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా, తిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాజకీయ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఆశ్చర్యకరించే విషయం ఏం తెలుసు అధ్యక్ష, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎప్పుడొచ్చింది అధ్యక్ష? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ 1992లోనే స్థాపిస్తే ఈ పెద్ద మనిషి 1994 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించాలని అనుకోలే. 2004 ఎన్నికలకు ముందు మాత్రమే ఈ పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించాలన్న రాజకీయపు ఆలోచన మాత్రమే 2003లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించాడు అధ్యక్ష. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ 1992లో ఏర్పడితే 2003 దాకా కనీసం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పరచాలన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటే ఎంతటి దారుణమైన ముఖ్యమంత్రి ఈ వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకున్న దానికి ఇంతకన్నా వేరే ఉదాహరణే అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ మనిషి అన్న మాట అధ్యక్ష, దళితుల్లో పుట్టాలని ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు మాట్లాడటం మొదలు పెడితే అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం మాట మొదలు పెడితే అధ్యక్ష, ఇక కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు దళితులను ఏ మేరకు గౌరవిస్తారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దళితుల గురించి చులకనగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అంటే, ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆయన గారి క్యాబినెట్ లోనే ఏకంగా మంత్రి దళితుల గురించి తక్కువగా మాట్లాడుతూ లోకువుగా మాట్లాడుతూ దళితులు స్నానం చేయరు, దళితులు వాసన వస్తారు అని చెప్పి సాక్షాత్తు ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రే దళితుల గురించి లోకువుగా మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అటువంటి మాటలు మాట్లాడినా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన నిస్సిగ్గుగా దళితుల గురించి లోకువుగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ఏ స్థాయిలో ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంకొక నిదర్శన అధ్యక్ష. ఇదే రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ అని చెప్పి ప్యాకేజీలు ఇచ్చారు అధ్యక్ష. ఇదే సిఆర్డిఏ ప్యాకేజీలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, పట్టా భూములకైతే ఏదైతే పట్టా భూములు ఏదైతే ఉంటాయో అటువంటి వాళ్ళకైతే ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు సంబంధించి
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎకరాకు 1000 గజాలు అంటాడు, కమర్షియల్ ప్లాట్ మళ్ళీ 250 గజాలు అంటాడు. అదే వెట్లాండ్కి అయితే పట్టా భూములకు 1000 గజాలు అంటాడు రెసిడెన్షియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్ మళ్ళీ 450 గజాలు అంటాడు అధ్యక్ష. కానీ అదే అసైన్డ్ భూములకు వచ్చేసరికి, అంటే ఏదైతే దళితులకు, ఏదైతే బీసీలకు, ఏదైతే పేదవాళ్లకు భూములు ఇస్తారో అటువంటి అసైన్డ్ భూముల్లో పట్టాదారులకు రెసిడెన్షియల్ 1000 గజాలు అయితే అసైన్డ్ భూములకు కేవలం 800 గజాలే అట. కమర్షియల్ ప్లాట్ పట్టా భూములకు 250 గజాలు అయితే కమర్షియల్కు కేవలం అసైన్డ్ అయితే 100 గజాలే అట. అదే వెట్ భూమి అయితే, పట్టా భూమి అయితే రెసిడెన్షియల్కు 1000 గజాలట, కానీ రెసిడెన్షియల్కు మాత్రం 800 గజాలే అట అసైన్డ్ భూములు అయితే. అదే పట్టా భూములు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ప్లాట్ అయితే 450 గజాలట, వెట్లాండ్ అయితే అదే అసైన్డ్ భూములకు కమర్షియల్ అయితే 200 గజాలే అట. అంటే ఎక్కడ చూసినా కూడా దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే అసైన్డ్ భూములు పొందుంటారో, ఇటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి చోట వివక్ష అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సాక్షాత్తు ఇదే రాజధాని ప్రాంతంలో ఇదే సిఆర్డీఏ భూములకు సంబంధించిన ప్యాకేజ్ వివరాలు అధ్యక్ష ఇవి. ఈ మనిషి దళితుల గురించి మాట్లాడతాడు, ఈ మనిషి దళితుల మీద ప్రేమ అంటాడు అధ్యక్ష. చివరికి ఈ పెద్ద మనిషి ఎటువంటి దారుణమైన వ్యక్తి అనంటే, ఈ మనిషికి రాజకీయంగా ఏది అనుకూలమో, రాజకీయంగా ఏ రకంగా ఓట్ల కోసం ఏం చేస్తే ఓట్లు పెరుగుతాయి అని చెప్పి దుర్బుద్ధి పుడుతుందో ఆ ఓట్ల కోసం అని చెప్పి కులాన్నైనా చీల్చేస్తాడు, సొంత అన్నదమ్ములనైనా చీల్చేస్తాడు. రాజకీయాల కోసం సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు కూడా పొరవగడికే నీచమైన వ్యక్తిత్వం గల మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటాడు అధ్యక్ష దళితుల మీద ప్రేమని. ఎస్సీలు ఎస్టీలు అధ్యక్ష మొత్తం 36 సీట్లు రాష్ట్రంలో ఉంటే 29 సీట్లు ఎస్సీలుంటే, 7 సీట్లు ఎస్టీలుంటే, మొత్తం 36 సీట్లుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి వచ్చిన సీట్లు ఎంత తెలుసా అధ్యక్ష? ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 36 సీట్లకు కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది అంటే ఎంత స్థాయిలో, ఏ స్థాయిలో ఈయన ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పెద్ద మనుషుల గురించి, ఇటువంటి పెద్ద మనుషులు ఉన్నారని, ఇటువంటి పెద్ద మనుషుల వల్ల దేశం ఎలా బస్టు పట్టుకుపోతా ఉందని 100 సంవత్సరాల కిందట అధ్యక్ష గురిజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. అప్పట్లో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు నైజమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ అన్నారు, ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కులములు, మంచి అన్నది మానవైతే నేనా మానవైతాను అని చెప్పి గురుజాడ గారు అప్పట్లోనే 100 సంవత్సరాల కిందట అన్నారు అధ్యక్ష. 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే, 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు అధ్యక్ష. 100 సంవత్సరాల కిందట మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన మాటలకు తేడా ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒక విప్లవాత్మక బిల్లును మళ్ళీ ఇవాళ తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీకి, ఎస్సీలకు ఎస్టీలకు 2 సపరేట్ కమిషన్లు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 2 సపరేట్ కమిషన్లు తీసుకొని వచ్చి ఎస్సీల మీద ఫోకస్ పెట్టాలని, ఎస్టీల మీద ఫోకస్ పెట్టాలని,
వాళ్ళ వాళ్ళ సమస్యలను ఇంకా గట్టిగా స్టడీ చేయాలని, వాళ్ళ సమస్యల మీద ఇంకా మెరుగైన సొల్యూషన్స్ తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో మరో రెవల్యూషనరీ స్టెప్ వేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్ను రెండు సపరేట్ గా చేస్తూ ఇవాళ మళ్ళీ బిల్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 6 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూశారా అధ్యక్ష ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటే మాటలు ఎక్కడ బయటికి పోతాయేమో అని చెప్పి, మాటలు బయటికి పోకూడదు అని చెప్పి దిక్కుమాలిన దురబుద్ధితో అరుస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళ అధ్యక్ష ఎమ్మెల్యేలు, వీళ్ళ అధ్యక్ష నాయకుడు ఇటువంటి వాళ్ళ అధ్యక్ష పాలకుడు కావాల్సింది. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇటువంటి వాళ్ళను ముందర పెట్టి వెనకర సిగ్గు లేకుండా నవ్వుతా ఉన్న ఆ పెద్ద మంచి అధ్యక్ష, ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రేమ ఇదేనా అధ్యక్ష? ఒక్కసారి ప్రజలు చూస్తూ ఉన్నారు, ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి దారుణమైన నాయకుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడం కూడా ఎంతటి నేరమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూశాం. ఈ 6 నెలల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు నిజంగానే వాళ్ళ జీవితాన్ని మార్చాలి అని ప్రతి అడుగులోనూ వాళ్ళకు మంచి చేసే దిశగా అడుగులు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటి ప్రభుత్వం అధ్యక్ష ఇది. చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి ప్రభుత్వాన్ని చూసి, మొట్టమొదటి ప్రభుత్వం కేబినెట్ లో 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా కూడా నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 5 మంది డిప్యూటీ సీఎంలు అధ్యక్ష, 5 మంది డిప్యూటీ సీఎంలు, ఆ 5 మందిలో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక దళిత మహిళ ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 ఎస్టీకి కూడా మంత్రి పదవి కూడా ఇవ్వని ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఎన్నికలు వచ్చేదాకా కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని ఘనత చంద్రబాబు నాయుడు గారి అయితే అధ్యక్ష, మా ఘనత ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసిన ఘనత మాది అని చెప్పి కూడా గర్వంగా ఈ అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల కోసం అధ్యక్ష, దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా 50% రిజర్వేషన్ అధ్యక్ష. నామినేటెడ్ పదవులు అయితేనేమి, నామినేటెడ్ కాంట్రాక్ట్ అయితేనేమి, 50% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర గల చరిత్ర ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దేశంలో అది మన రాష్ట్రము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను, మన ప్రభుత్వం అని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఇవాళ ఒకసారి ఇదే కృష్ణా జిల్లా చూసుకోండి అధ్యక్ష, మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవులు ఒకసారి చూసుకోండి అధ్యక్ష. గతంలో ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడైనా మార్కెట్ పదవులు రావాలంటే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు రావాలంటే ఆ మార్కెట్ చైర్మన్ పదవిని రావాలి అని అంటే రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న అగ్రవర్ణాలకు కూడా మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి నుంచి ఇవాళ ఇదే కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ కమిటీలు ఉంటే అందులో 10 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే చైర్మన్గా ఉన్నారు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష, అది మా ప్రభుత్వం అని చెప్పి. అధ్యక్ష, ఈరోజు గుళ్ళల్లో 60 చైర్మన్లుగా నారా వారి పల్లె గురించి కాసేపటి కిందగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నారా వారి పల్లెలో కనీసం గుడిలేకు కూడా పోలేని పరిస్థితిలో దళితులు ఉన్నారు అని చెప్పి కాసేపటి కిందగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు. అటువంటి
నారావారి పల్లి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన సొంత ఊరి గురించి మాట్లాడుతూ అన్నారు. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రతి గుడిలోనూ చైర్మన్ గా ఈ రోజు 50% ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు అంటే గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. పేదవాడి ప్రభుత్వం అంటే ఏమిటి అన్నది ఇంతకన్నా రుజువు అవసరం లేదు అని అధ్యక్ష. అధ్యక్ష, మొన్నటికి మొన్న గ్రామ సెక్రటరీ ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 4 నెలల్లోనే 120,000 ఉద్యోగాలు అధ్యక్ష గ్రామ సెక్రటరీ పనిలో కూర్చోబెట్టాం అధ్యక్ష. ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఆ 120,000 పైసలకు ఉద్యోగాలలో 82.5% ఉద్యోగాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకే ఇచ్చామని చెప్పి మీరు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఇటువంటి అడుగుల్లో అధ్యక్ష ప్రతి అడుగు అధ్యక్ష ఒక రెవల్యూషనరీ స్టెప్ గా వేస్తూ, ప్రతి పేదవాడికి తోడుగా ఉండే అడుగులు వేస్తూ ఈరోజు ఆ అడుగులు ఇంకా ముందుకు తీసుకొని పోతూ ఎస్టీల కోసము సపరేట్ కమిషన్లు ఏర్పాటు చేస్తూ ఇంకొక చారిత్రాత్మక నిర్ణయం ఈ బిల్లు అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా దిక్కుమాలిన రీతిలో, సిగ్గు లేని రీతిలో, సిగ్గు ఎగ్గు ఏమాత్రం కూడా లేని పరిస్థితుల్లో సాక్షాత్తు బఫూన్ల మాదిరిగా బిహేవ్ చేస్తూ ఉన్న ఇటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళను సస్పెండ్ చేసినా కూడా ఏమాత్రం తప్పు లేదు అని చెప్పి కూడా మీకు ఈ వేదిక మీద నుంచి సలహా కూడా సూచన కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష.